ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ పద్మారెడ్డి గారు అడుగుతున్నారు ఇంతకుముందు కామెంట్ కాలంలో ఇంతకుముందు మనం రిలీజ్ చేసినటువంటి వీడియోలో కామెంట్ కాలంలో పద్మారెడ్డి గారు అడిగారు సార్ లైపోమ్మ మీద ఒక వీడియో చేయండి హోమియోపతి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు ముందుగా మనం బేసిక్గా అసలు లైపోమా అంటే ఏమిటి ఆ లైపోమాస్ అనేది ఎందుకు ఫామ్ అవుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ లైపోమాస్ లైపోమాస్ అంటే నథింగ్ బట్ క్రొవ్వు గడ్డలు క్రొవ్వు కణితులు మన శరీరంలో ఈ క్రొవ్వు కణితులు అనేది డెవలప్ అవుతూ ఉంటాయి ఎక్కువగా మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ పర్సన్స్లో మనం ఎక్కువ చూస్తాం చిన్నపిల్లల్లో ఈ లైపోమాస్ అనేది మనం అంతగా అబ్జర్వ్ చేయం తక్కువ ఒక మిడిల్ ఏజ్ పర్సన్స్ ఒక థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత పర్సన్స్లో మనం ఈ లైపోమాస్ అనేది గ్రాడ్యువల్గా ఒకటి రెండు అలా డెవలప్ అవుతూ మరి అవి శరీరం అంతా కూడా ఈ గడ్డలు వస్తూ ఉంటాయి బేసిక్గా దాని కాజ్ ఏమిటంటే ఇంతవరకు ఏ దానికి ప్రత్యేకంగా ఇది కారణము అని చెప్పి ఎక్కడ కూడా ఏ టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో కూడా మనకు క్లియర్గా దాని యొక్క కారణాన్ని వివరించలేదు కానీ మన అబ్జర్వేషను ఈ లైపోమాస్ ఎక్కువగా ఈ క్లినిక్లోకి వచ్చేటటువంటి ఈ పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే ఎక్కువగా తల్లిదండ్రులు దగ్గర సంబంధం ఉందనుకోండి బ్లడ్ రిలేషన్ ఉందనుకోండి వాళ్ళు ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేది సరిగ్గా జరగకపోవటం ఆ ఓవర్స్ అనేది సరిగ్గా జరగకపోవటం వల్ల మరి ఆ ఈ లైపోమాస్ ఈ ఫ్యాట్ సింథసిస్ అనమాట ఈ ఫ్యాటు ఆ మెటబాలిజంలో ఆ డిఫెక్ట్స్ అనేది ఆ జీన్లోనే మీకు ఆ ఫ్యాట్ మెటబాలిజం ఏదైతే సంబంధించినటువంటి ఆ జీన్ ఉంటుందో దాంట్లోనే డిఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల ఈ లైపోమాస్ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుంది మరి ఇది హోమియోపతి మెడిసిన్స్తో మనం క్యూర్ చేయవచ్చా అంటే ఈ హోమియోపతి మెడిసిన్స్తో మనం లైపోమాస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయగలమని చెప్పలేం కొన్ని కేసులు ఆ జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది మన కొన్ని కేసులు అబ్జర్వ్ చేసిన దాని మీద నేను చెప్తా ఉన్న విషయం ఈ లైపోమాస్ అనేది మన హోమియోపతి మెడిసిన్స్తో పూర్తిగా మనం క్యూర్ చేయలేం కానీ దాని యొక్క గ్రోత్ని ఆపొచ్చు ఫార్టీ ఇయర్స్లో డెవలప్ అయ్యే లైపోమాస్ కొన్నాళ్ళు ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వరకు దాని యొక్క ఎక్స్ప్రెషన్ని ఆ జీని యొక్క ఎక్స్ప్రెషన్ని మనం పోస్ట్ పోన్ చేయగలుగుతాం అంతేగాని ఈ జెనెటిక్ వేరియేషన్స్ ఉన్న దగ్గర ఈ జీన్ జెనెటిక్ కాజ్ ఉన్న దగ్గర మనం ఆ కేసెస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా మన హోమియోపతి మెడిసిన్స్తో క్యూర్ చేస్తాము అని చెప్పి చెప్పలేం నా దగ్గరికి వచ్చేటటువంటి ఈ కేసెస్ మీకు ఆ కొత్తవి ఆ కొత్త లైపోమాస్ ఆ కొవ్వు క్రోవుగడ్లు అనేది రావటం అనేది ఆగిపోతాయి మన హోమియోపతి మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత కానీ ఉన్నవి తగ్గడానికి చాలా టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది కొన్ని కేసుల్లో కొన్ని కేసులు అసలు తగ్గవు ఎందుకంటే పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ చాలా ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి అంటే లేట్గా తినడం లేట్గా పడుకోవటం మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి ఈ ఫ్యాట్ బబుల్స్ కూడా ఎక్కువగా ఫాస్ట్గా డెవలప్ అవటం అనేది జరుగుతుంది మరి ఎలాంటి హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చు అంటే ఎక్కువగా మన దగ్గర ఈ కాల్కేరియా కార్బోనిక మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఈ కాల్కేరియా కార్బోనిక ఎక్కువగా ఇండికేట్ అవుతూ ఉంటుంది ఈ కాల్కేరియా కార్బోనిక్ అంటే ఎక్కువగా ఈ పేషెంట్స్ వాళ్ళ శరీరం పట్టుకుంటే చల్లగా ఉంటుంది తర్వాత మరి ఎక్కువగా చెమట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వీళ్ళలో మరి అలాంటి కేసెస్లో ఈ కాల్కేరియా కార్బోనిక వన్ ఇంపార్టెన్సీలో ఒక టూ పిల్స్ ఇచ్చి ఒక త్రీ మంత్స్ వదిలేయాలి వదిలేస్తే ఆ జీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది పోస్ట్ పని అవుతుంది అందువల్ల ఈ లైపోమాస్ డెవలప్ అవటం అనేది పోస్ట్ పని అవుతుంది మీకు దీని తర్వాత ఈ కాల్కేరియా కార్బోనిక పని చేయకపోతే నెక్స్ట్ తూజా ఎమ్ తూజా వన్ఎమ్ ఒక టూ పిల్స్ ఇచ్చి వదిలితే అది ఒక త్రీ మంత్స్ పాటు వదిలేస్తే ఆ లైపోమాస్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గవయి ఇంకా టైం పోస్ట్ పోన్ అవుతుంది అది డెవలప్ అవటం అనేది డిలే అవుతుంది అనమాట అలాగే దాంతోపాటు పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాలి అలాగే తూజా కూడా పని చేయకపోతే అప్పుడు మెడోర్నం మెడోర్నం టూ హండ్రెడ్ పర్టన్సీలో ఒక టూ పిల్స్ ఇచ్చి వదిలేసేయాలి మన పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని స్టడీ చేయకుండానే మనం ఈ కాల్కేరియా కార్బు తూజా మెడోన్నం ఇవి ఫాలోఅప్లో ఇస్తే ఆ లైపోమాస్ అనేది ఆగేటటువంటి వాటి యొక్క గ్రోత్ అనేది ఆగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కేసుల్లో యాంటిమనియం క్రోడం కొన్ని కేసుల్లో ఈ కాల్కేరియా ఫ్లోరు ఇంకా మోస్ట్ స్పెసిఫిక్ రెమెడీ ఒకటి ఉంది ల్యాపిసాల్బా ఈ లాపి కూడా ఈ లైపోమా యొక్క గ్రోత్ని తగ్గించేటటువంటి చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందు ఇదే కాకుండా పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసిన తర్వాత మనం కోనియం కూడా కొన్ని కేసుల్లో ఈ కోనియం కూడా సెలెక్ట్ అవుతుంది ఎప్పుడైనా లైపోమాస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అయితే ఏదైనా లైపోమా కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే ఏదైనా పర్సన్లో లైపోమాస్ నార్మల్గా యూజువల్గా ఉండాల్సినటువంటి సాఫ్ట్నెస్ కాకుండా కొంచెం హార్డ్నెస్ ఉంటే అలాంటి కేసులో ఈ కోనియం అనేది ఇండికేట్ అవుతుంది అట్లా పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఇంకా ఒక నియర్లీ ఒక వంద రకాల మెడిసిన్స్ ఈ సైకోటిక్ కాన్స్టిట్యూషన్ అంటాం అనమాట హోమియోపతిలో ఈ సైకోటిక్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఈ పేషెంట్స్లో ఈ లైపోమాస్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి మనం ఈ లైపోమాకి మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇది ఈరోజు ఈ లైపోమా గురించి దానికి సంబంధించినటువంటి హోమియోపతి ఇన్ఫర్మేషన్ తిరిగి రేపు వేరొక వీడియోతో వేరొక డిసీజ్ యొక్క ఇన్ఫర్మేషన్తో కలుద్దాం మరి అంతవరకు సెలవు